हलो पिल्ललु गत वीडियोलो मनं सजाति भिन्नालकु अंटे ईक्विवलेंट फ्रैक्षन्स कु संबंधिंचिन कोन्नि आसक्तिकरमैन उदाहरणलु चूसां ई वीडियोलो मनं वीटिकि संबंधिंचिन कोन्नि अपोहल गुरिंचि तेलुसुकुंटां बाबाय चंदा बब्बन्लकु तन तोट नुंडि ऐपिल्स कोसे पनिनि अप्पगिंचारु बदुलुगा आयन वारिकि कोन्नि ऐपिल्स इस्तारु चंदा बब्बन्लु बाबाय तोट नुंडि ऐपिल्स कोसि వాటిని తీసుకొని ఆయన ఇంటికి చేరుకున్నారు. బాబాయ్ సంతోషించాడు. అప్పుడు వాళ్ళిద్దరినీ పంచుకోమని మొత్తం 24 యాపిల్స్ ఇచ్చాడు. కాని చందా బబ్బన్లిద్దరూ పోట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఎవరికి వారు తామే యాపిల్స్ కోయడానికి ఎక్కువ కష్టపడ్డామని, కాబట్టి వారికి యాపిల్స్లో ఎక్కువ వాటా రావాలని అనుకున్నారు. బాబాయ్ వారిద్దరూ సమానమైన వాటా తీసుకోవాలని ఒప్పించడానికి ప్రయత్నించాడు. కాని వారిద్దరూ తమ మాటపై పట్టుబట్టి ఉన్నారు. అప్పుడు బాబాయ్ వారికి యాపిల్స్ పంచడంలో సహాయం చేయగలనని చెప్పాడు. ఆయన చందాకు ఆ 24 యాపిల్స్లో 3/8లో 2/3 ఇస్తానని చెప్పాడు. మరో మాటలో చెప్పాలంటే 24 యాపిల్స్లో ముందు 3/8 భాగాన్ని తీసుకుంటాడు, తర్వాత ఆ 3/8 భాగంలో వచ్చిన యాపిల్ సంఖ్యలో 2/3 చందాకి ఇస్తాడు. బబ్బన్కేమో ఆ 24 యాపిల్స్లో సగంలో సగభాగం ఇస్తానని చెప్పాడు. మరో మాటలో చెప్పాలంటే వారు 24 యాపిల్స్లో సగం లేదా 1/2 భాగం తీసుకుంటాడు, తర్వాత ఆ 1/2 భాగంలో వచ్చే యాపిల్ సంఖ్యలో సగభాగాన్ని బబ్బనుకు ఇస్తాడు. మిగిలిన యాపిల్స్ను వారి మధ్య సమానంగా పంచుతాడు. 3/2 సగం కంటే ఎక్కువ కాబట్టి బాబాయ్ తనకు ఖచ్చితంగా బబ్బన కంటే ఎక్కువ యాపిల్స్ ఇస్తాడని చందా అనుకుంది. సగభాగం 3/8 కన్నా ఎక్కువ కాబట్టి బాబాయ్ తనకు ఖచ్చితంగా చందా కంటే ఎక్కువ యాపిల్స్ ఇస్తాడని బబ్బన అనుకున్నాడు. అలా అనుకున్న ఇద్దరూ దీనికి అంగీకరించారు. బాబాయ్ వారిద్దరి భాగాల్లో వచ్చే యాపిల్స్ను సంచిలో వేసిచ్చాడు. పిల్లలు, బాబాయ్ నిజంగానే యాపిల్స్ను అసమానంగా పంచిపెట్టాడా? రండి, బాబాయ్ చందాకు ఎన్ని యాపిల్స్ ఇచ్చాడో చూద్దాం. కాని ఇది తెలుసుకోవడం సాధ్యమేనా? మనం భాగాలను మరిన్ని భాగాలుగా చేయగలమా? బాబాయ్ చందాకు 24 యాపిల్స్లో 3/8లో 2/3 ఇస్తారు. మరో మాటలో చెప్పాలంటే మొదట బాబాయ్ 24 యాపిల్స్లో 3/8 భాగం తీసుకుంటాడు, తర్వాత ఆ 3/8 భాగంలో ఎన్ని యాపిల్స్ వస్తాయో వాటిలో 3/2 భాగం చందాకిస్తారు. మొదట మనం 24 యాపిల్స్లో 3/8 భాగాన్ని కనుగొంటాం. పిల్లలు, ఇవి ఎన్ని యాపిల్స్ అవుతాయో మీరేమైనా చెప్పగలరా? కావాలంటే మీరు వీడియో నాపి దీనికి సమాధానం కనుక్కోవచ్చు. షాబాష్ పిల్లలు, మీరు దీనికి సరైన సమాధానం కనుక్కున్నారు. 24 యాపిల్స్ను 8 సమాన భాగాలుగా చేస్తే అప్పుడు ప్రతి భాగంలో 3 యాపిల్స్ ఉంటాయి. 3/8లో మనం 3 భాగాలను తీసుకున్నాం కాబట్టి 24లో 3/8 భాగం 9 యాపిల్స్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ 3/8 భాగంలో 3/2 తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. మనం ఈ 24లో 3/8 భాగం అనగా 9 యాపిల్స్లో 2/3 భాగం తీసుకుందాం. మొదట 9ని 3 సమాన భాగాలుగా విభజిస్తే అప్పుడు ప్రతి భాగంలో 3 యాపిల్స్ ఉంటాయి. వాటిలో 2 భాగాలు తీసుకుంటే
అవి 6 యాపిల్స్ అవుతాయి. ఈ విధంగా బాబాయ్ చందా సంచిలో ముందు 6 యాపిల్స్ వేశాడు. రండి, మొదటగా బాబాయ్ బబ్బనుకు ఎన్ని యాపిల్స్ ఇచ్చాడో చూద్దాం. మనం మొదట ఏం చేయాలి? అవును, మనం 24 యాపిల్స్లో సగం కనుక్కోవాలి. పిల్లలు, 24లో సగం ఎంతో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు, 12 యాపిల్స్. ఇప్పుడు మనం 24 యాపిల్స్లో సగంలో సగం కనుక్కోగలమా? శభాష్ పిల్లలు, మీరు సరిగ్గా ఆలోచిస్తున్నారు. 24 యాపిల్స్లో సగం అంటే 12 యాపిల్స్లో సగం 6 అవుతుంది. ఈ విధంగా బాబాయ్ మొదట 24లో సగంలో సగం అంటే 6 యాపిల్స్ను బబ్బన్ సంచిలో వేశాడు. కాని బాబాయ్ చందాకు 6 యాపిల్సే ఇచ్చాడు. బబ్బన్కు కూడా 6 యాపిల్సే ఇచ్చాడు. ఇలా ఎందుకు జరిగిందంటే పిల్లలు, ఈ రెండూ కూడా సజాతి భిన్నాలు, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్. 24 యొక్క వేరువేరు భిన్నాలను చిన్న భాగాలుగా చేసిన తరువాత చివరికి 6 యాపిల్స్ మాత్రమే మిగిలాయి. అందుకే వాటిని సజాతి, ఈక్వివలెంట్ అని కూడా అనవచ్చు. బాబాయ్ చందా బబ్బనుకు 24లో నుండి 6 యాపిల్స్ ఇచ్చేశాడు. అంటే 12 యాపిల్స్ ఇచ్చేస్తే ఇప్పుడు 12 యాపిల్స్ మిగిలాయి. ఆ తర్వాత బాబాయి 12ని 2 సమాన భాగాలుగా చేస్తే అప్పుడు ఇద్దరికీ 6 యాపిల్స్ అదనంగా లభిస్తాయి. కాబట్టి ఇద్దరికీ మొదట 6 యాపిల్స్, తర్వాత 6 యాపిల్స్, అంటే 12 యాపిల్స్ లభించాయి. పిల్లలు చూశారుగా, బాబాయి ఎంత తెలివిగా ఇద్దరికీ 12 యాపిల్సే పంచిపెట్టాడు. పిల్లలు, కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా వేరువేరు భిన్నాలను మరింత చిన్న భాగాలుగా చేయడం ద్వారా సజాతి భిన్నాలను, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ను ఎలా చేయవచ్చో మనం చూశాం. ఈ వీడియోలో మనం సజాతి భిన్నాలు, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్కు సంబంధించిన కొన్ని అపోహల గురించి తెలుసుకున్నాం.